गुरुभ्यो नमः हरः वो शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो उपशान्तये अगजानन पद्मार्थं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रोतलकु नमस्कारं। పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిలిచల్ అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు శ్రీధర్రావు దంపతుల ఇంట వారి బంధువుకి ఎలా జ్ఞానోదయం కలిగించింది, అటుపైన శ్రీ స్వామివారు పొద్దుపోయేదాకా ఆ కుటుంబీకులకి చేసిన ఉపదేశం, ఆ తరువాత అర్ధరాత్రి వేళ నిర్మల ప్రభావతి గారికి అమ్మా అమ్మా అని శ్రీ స్వామివారి స్వరంలో వినపడడం వరకు మాట్లాడుకున్నాము. ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే నిర్మల ప్రభావతి గారికి శ్రీ స్వామివారి స్వరం వినపడగానే పొద్దుపోయేదాకా ఉపదేశం చేశారు కదా, అదే ఆలాపనలో తాము ఇంకా ఉన్నారేమో అని అనుకున్నారు. కాని క్రమక్రమంగా ఆ పిలుపు హెచ్చు స్వరంలో వినపడుతూ తలుపుని సైతం కొడుతున్నట్టు అనిపించింది. ఈ లోపల శ్రీధర్రావు గారు లేచి ఒక్క ఉదుటున తలుపు తీసి చూడగా ఎదురుగా మన శ్రీ దత్తాత్రేయ స్వామివారు అదే ప్రశాంత చిత్తంతో నిలబడి ఉన్నారు. వారి చేతిలో సాధన కోసం వారు వాడే ధావళి, జింక చర్మం, దండము మరియు కమండలము ఉన్నాయి. శ్రీ స్వామివారిని చూడగానే ప్రభావతి గారికి ఈ సమయంలో తమ బిడ్డలాంటి శ్రీ స్వామివారికి ఏమన్నా కావాలేమో అనుకోని, ఏం నాయనా ఏమన్నా కావాలా అని అడిగారు. దానికి శ్రీ స్వామివారు చిరుమందహాసం చేసి, అవునమ్మా నాకు ఈశ్వరాజ్ఞ అయ్యింది, ఇక ఇక్కడ ఉండకూడదు, ఆశ్రమ నిర్మాణ స్థలంలో నేను ఇంకా సాధన మొదలు పెట్టాలి, అందుకే ఎద్దుల బండి ఏమన్నా సిద్ధం చేస్తే నేను బయలుదేరుతాను అని అదేదో చాలా చిన్న విషయం అన్నట్లుగా మామూలుగా బదులిచ్చారు. అది విన్న ఆ దంపతులు ఒక్కసారిగా త్రుళ్ళిపడ్డారు. వెంటనే శ్రీధర్రావు గారు మాట్లాడుతూ, ఇప్పుడు వెళ్లడం ఏమిటి స్వామి, అక్కడ ఆశ్రమం పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి అంటే కనీసం ఇంకొక 4 నెలల సమయం పడుతుంది, మీకు కూడా తెలుసు కదా అక్కడ కేవలం నేలను చదును చేసి పునాదులు మాత్రమే తీసున్నారు అని అన్నారు. దానికి శ్రీ స్వామివారు సమాధానంగా, తెలుసు శ్రీధర్రావు గారు, కాని నాకు వచ్చింది దైవాజ్ఞ, జవ దాటలేను, ఇప్పుడు బయలుదేరి తీరవలసిందే, అంతగా ఇప్పుడు ఎద్దుల బండి సిద్ధం చేయించలేకపోతే నేనే నడిచి వెళ్తాను, మీకు తెలుసు కదా నాకు నడక అలవాటేనని అని చెప్పారు. ఈ సంభాషణ అంతా వింటున్న నిర్మల ప్రభావతి గారు, నాయన అనవసరపు ప్రశ్నలు వేసి నిన్నేమన్నా విసిగించామా, లేక మాకు తెలియకుండా మీ సాధనకు ఏమన్నా అపచారం తలపెట్టామా, ఎందుకు నాయన కనీసం మా దగ్గర నిమిషం కూడా ఉండలేను అని అసహనం చూపిస్తున్నావు అని కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లని బలవంతంగా నిగ్రహిస్తూ అడిగారు. దానికి శ్రీ స్వామివారు, అయ్యో బాధపడద్దమ్మా, మీ వల్ల అపచారం కానీ సాధనకు ఆటంకం కానీ ఏమీ కలగలేదు, ఆ రోజు మీరు వద్దన్నా మీ ఇంటికి వచ్చాను, అలానే ఈరోజు ఉండమన్నా ఉండలేను, అది మీతో నాకున్న స్వేచ్ఛ, వేరే విధంగా అనుకోని మనసు కష్టపెట్టుకోకు తల్లి, అయినా నేను నీ బిడ్డనే కదా, ఇది నా ఇల్లు, ఎప్పుడు రావాలనుకున్నా మళ్ళీ వస్తాను అని అన్నారు. ఇక శ్రీధర్రావు గారికి పరిస్థితి అర్థమయ్యింది.
ఇక శ్రీ స్వామి వారిని ఆపడం అసాధ్యమని చివరి ప్రయత్నంగా ఇప్పుడు సమయం 3 అవుతోంది. పోనీ ఒక్కరోజు వాయిదా వేసుకోండి స్వామి, కనీసం ఆ స్థలంలో ఒక్క పాకైనా వేయించిస్తాను అని అడిగారు. దానికి శ్రీ స్వామివారు, ఉండగలిగితే మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతానా, ఉండకూడదు, కావాలంటే ఆ పాక ఏదో రేపు వేయిద్దురు, కాని ఇప్పుడు మాత్రం నేను వెళ్ళవలసిందే అని తేల్చేశారు. ఇక శ్రీధర్రావు గారు ప్రభావతి గారిని పక్కకి తీసుకువెళ్ళి, ప్రభావతి, ఇంకా ఆయన్ని ఆపలేము, కాబట్టి ఆయన మాటలని గౌరవించి సవినయంగా సాగనంపుదాం అని చెప్పారు. దానికి ప్రభావతి గారు అయిష్టంగానే తల ఊపి లోపలికి వెళ్లారు. శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి వద్దకు వచ్చి, సరే స్వామి, ఈ ఇంటికి ఇంతే ప్రాప్తమేమో, నేను బండి సిద్ధం చేయిస్తా, ప్రభావతి పాలు ఇస్తుంది, తాగి వెళ్ళండి అని చెప్పారు. ప్రభావతి గారు అప్పటికప్పుడు పాలు పితికి వెచ్చబెట్టి శ్రీ స్వామివారికి ఇచ్చారు. ఈ లోపల శ్రీధర్రావు గారు వారి ఎద్దుల బండిని సిద్ధం చేయించి అందులో కూర్చోవడానికి సౌకర్యంగా ఉండేందుకు గడ్డిని సైతం పరిపించి దాని మీద ఒక మెత్తటి దుప్పటిని కప్పారు. శ్రీ స్వామివారు అందరికీ వీడుకోలు చెప్పి తమ సరంజామా తీసుకొని బండిలో కూర్చున్నారు. బండి కదిలి క్రమక్రమంగా శ్రీధర్రావు గారి కాంపౌండ్ దాటి బయటకి వెళ్ళింది. శ్రీధర్రావు దంపతులు నాగేంద్ర ప్రసాద్ గారు, సత్యనారాయణమ్మ గారు ఆ బండి కనుమరుగయ్యే వరకు అలానే చూస్తుండిపోయారు. బండి వారి కంటి చూపు దాటగానే వెనక్కు తిరిగి వాళ్ల ఇల్లు చూసేసరికి ఒక్కసారిగా వెలితిగా అనిపించింది. శ్రీధర్రావు గారి ఇంటికి అంతకు మునుపు ఆ తరువాత ఎంతో మంది వచ్చి వారి ఆతిథ్యం తీసుకొని వెళ్లారు. కాని వాళ్లకి ఎవరన్నా వచ్చినప్పుడు వారి రాక ఒక నిండుతనాన్ని కాని, వారు వెళ్ళిపోయినప్పుడు ఖాళీగా కాని అనిపించలేదు. కాని శ్రీ స్వామివారు ఉన్న సమయంలో మాత్రమే వారి ఇంటికి ఒక నిండుతనం వచ్చింది. శ్రీ స్వామివారు వెళ్ళిపోగానే ఒక రకమైన శూన్యత ఏర్పడింది. ఎందుకంటే ఆ క్షణం తరువాత ఇక ఆ పరమ పవిత్రమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి పాదాలు ఆ ఇంటిలో తిరుగాడలేదు. ఆ మధుర స్వరంలో నుంచి జాలువారే కీర్తనలు వినిపించలేదు. పసిబిడ్డకి కోరుముద్దలు తినిపించినంత ప్రేమగా, అమ్మ విను తల్లి అంటూ పట్టు పట్టి మరీ చేసే దివ్యోపదేశాలు మరలా ఆ ఇంట్లో ప్రతిధ్వనించలేదు. పచ్చిపాల మీద ఉండే నురగలాంటి కమ్మని ఆ చిరునవ్వు మరి ఇక ఆ ఇంట్లో ఎవరూ చూడలేదు. ఆ పారిజాతం చెట్టు మళ్లీ అంతటి మహానుభావుడికి పూలని అందించలేదు. ఆ రావి చెట్టు నీడన అంతటి మహాయోగి మరెన్నడూ కూర్చోలేదు. ఏ జన్మలో చేసుకున్న మహద్భాగ్యము 21 రోజుల పాటు ఒక దైవ స్వరూపానికి ఆతిథ్యం ఇవ్వగలిగారు ఆ ఇంటిలో వాళ్ళు. శ్రోతలారా, నేను ఎంత కాదనుకున్నా ఈ శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర మరియు కాలం రెండూ ముందుకు వెళ్తూనే ఉన్నాయి. దైవగతిని ఆపలేము కదా నిమిత్త మాత్రుణ్ణి. ఇక ఇంతటి దైవ స్వరూపమైన మన ముగిలి చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని మీరంతా ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం. అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.